హాయ్ హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ముందుగా అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని మోర్ అప్డేట్స్ అయితే ఇద్దాం ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓకేనా, ఇవేంటంటే ఫ్లవర్ క్యాప్స్ అండి. బీడ్స్ పైన వేస్తాం కదా, అవి 6 mm బీడ్స్కి అయితే సరిపోతాయి. ఇవి మనకి ఈ లైన్ ఇలా వచ్చేసి మొత్తం కలిపి 50 rupees అయితే పడుతుందండి. ఆల్మోస్ట్ 50 pairs అయితే ఉంటాయి. కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకుని టైటిల్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫ్లవర్ క్యాప్ వచ్చేసి ఈ లైన్ మొత్తం స్ట్రింగ్ వచ్చేసి 50 rupees అయితే పడుతుంది. ఓకేనా, షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా. వీటితో మనం కొంచెం ఈజీగానే మేక్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఓకే బాగానే ఉన్నాయి, అయితే మేకింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక ఐడియా ఉండదు. సో కట్టుతీగ చూసారు కదా, దీన్ని గేజ్ అంటారు. దీంట్లో మనకి 3 sizes అయితే ఉంటాయి. 26, 28, 24 ఉంటుందండి. హెవీ బీడ్స్కి అయితే 24 అయితే యూస్ చేసుకోవడం బెటర్. అండ్ చిన్న చిన్న బీడ్స్కి యూస్ చేసుకున్నప్పుడు కామన్గా 26 అయితే సరిపోతుంది. ఇది గ్రామ్ వచ్చేసి 30 rupees అయితే పడుతుందండి. మినిమం 5 grams అయితే తీసుకోవాలి. గ్రామ్ వచ్చేసి 30 rupees అయితే పడుతుంది. ఓకేనా, మనకి ఈ కట్టుతీగతో మేకింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ టూల్స్ అనేవి ఇంపార్టెంట్. కట్టర్ మనకేంటంటే తీగని స్పిన్ చేయడానికి అన్నమాట. మీకు చూపిస్తాను ఒకటి ఎగ్జాంపుల్. జస్ట్ చిన్న బీడ్ చుట్టి చూపిస్తాను. ఆ ఒక్కటి వస్తే చాలు, మనకి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా మేకింగ్ చేసేసుకోవచ్చు. చిన్న ముక్క తీసుకున్నాను చూసారు కదా. ఫస్ట్ ఏంటంటే జస్ట్ మనం ఇలా రౌండ్ తిప్పుకోవాలి. రౌండ్ తిప్పుకొని మనకి చంద్రహారానికి కానీ బ్లాక్ బీడ్స్కి కానీ వేటితో మేకింగ్ చేసుకుంటున్నాము వాటికి ఇలా చేతితో తిప్పుకోవాలన్నమాట. ఇలా 1 or 2 rounds అయితే తిప్పుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా మనకున్న అదేమో దీంతో కట్టతో కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఈ ఫ్లవర్ క్యాప్ వేసుకుని మనకు కావాల్సిన బీడ్ అయితే గ్రీన్ వేద్దాం. ఓకే, చూసారు కదా 6 mm బీడ్స్కి అయితే సరిపోతుంది ఇది, ఈ ఫ్లవర్ క్యాప్ అనేది. తర్వాత మళ్ళీ స్పిన్ చేసి తీసుకుని జస్ట్ ఇలా పెట్టి, ఇదేంటంటే ఫస్ట్ టైం రాకపోవచ్చు, తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ మీద వస్తుంది, అంతేనండి. ఇక్కడ కట్ చేసుకోవడమే. అలాగా మనకి ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత యాక్సెస్ అంటే ఎక్స్ట్రా అది ఉంటుంది కదా, దాన్ని మనం దీంతో ఇలాగా సరి చేయాలి. లేకపోతే ఏంటంటే డ్రెస్సెస్కి వాటికి పట్టేస్తుంది అన్నమాట. అంతే, అలాగ మనం ఎన్ని బీడ్స్ కావాలంటే అన్ని బీడ్స్ గ్రీన్ తర్వాత రెడ్ రెడ్ తర్వాత వైట్ అలా వేసుకుంటారు కదా, అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సింపులే, బట్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ చైన్స్ అండి. బ్యాక్ చైన్స్ వచ్చేసి 45 rupees అయితే పడుతుంది బ్యాక్ చైన్ ఒకటి వచ్చి. మీకు మ్యాట్ పాలిష్లో కూడా అవైలబుల్గా ఉందండి. మ్యాట్ పాలిష్లో అయినా 45 అండ్ 1 gramలో అయినా సరే 45. షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇవి బాల్ పిన్స్. మన గ్రామ్ వచ్చేసి 10 rupees అయితే పడుతుందండి. ఓకేనా, దీని మధ్యలో కట్ చేసుకుని బాల్స్ హ్యాంగింగ్ చేస్తాం కదా, వాటికైతే యూస్ చేస్తాం. గ్రామ్ వచ్చేసి 10 rupees పడుతుంది. మినిమం 5 grams అయితే తీసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్. బీడ్స్ మనం
దండలా చేసుకుంటాం కదా, వాటికి ఏ కలర్ థ్రెడ్స్ కావాలంటే అవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే గ్రీన్, బ్లాక్, పింక్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కోటి వచ్చి మనకి 50 రూపీస్ అయితే పడుతుందండి, 50 ఈచ్ వన్ 50. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ థ్రెడ్స్ ఒక్కొక్కటి వచ్చి 20 రూపీస్ వరకు పడతాయి. నెక్స్ట్ ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఏంటంటే మిస్ అయిపోతూ ఉంటాయి, సో ఇవి కూడా ఎక్స్ట్రా కావాలతే ఉన్నాయండి. ఒక్కొక్క పీస్ వచ్చేసి 3 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం 3 లైన్స్ 2 లైన్స్ మేకింగ్ చేసుకుంటాం కదా, వాటి కనెక్టర్స్ అన్నమాట, ఇవి పెయిర్ వచ్చేసి 25 రూపీస్ అయితే పడతాయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ బాల్స్ అన్నమాట, ఇవి వచ్చేసి బాల్ వచ్చి 2 రూపీస్ పడుతుంది. మీకు ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి 4 mm సైజ్ అయితే ఉన్నాయండి, అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కానీ వీడియో 10 నిమిషాలు పెడితే చాలు అనుకున్నాను. సో ఇవి వీడియోలో రెడ్ కలర్ కనబడుతున్నట్టు ఉన్నాయి, కానీ ఇవి ఏంటంటే డార్క్ పింక్ కలర్. వీడియోలో కాస్త డిఫరెంట్ కనబడుతుంది, డార్క్ పింక్ కలర్ అండి ఇవి. లుక్ అయితే చాలా బాగుంటాయి. మీకు లైన్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడుతుందండి. దీంట్లో మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది, డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ కలరు. ఈ 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైన్ వచ్చి 50 రూపీస్ అయితే పడుతుంది. మీరు 2 ప్యాట్లు చేసుకోవాలి అనుకుంటే కనుక 4 లైన్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలి, లేదు సింగిల్ పేట ఒక 23 ఇంచెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక 2 లైన్స్ అయితే పడతాయండి. లైన్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడతాయి. నెక్స్ట్ ప్యాకింగ్ కవర్స్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం అవే జ్యువెలరీ పెట్టుకుని రీసెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేకింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని అలా ఇచ్చేయలేరు కదా, సో కవర్లో పెట్టేవాళ్ళు కదా. ఈ కవర్స్ వచ్చేసి పీస్ వచ్చి 2 రూపీస్ పడుతుందండి ఒక్కొక్క పీస్ వచ్చేసి. ఓకేనా, అదండి మన కలెక్షన్. సారీ, 1 మోర్ ఒకటి ఉంది, డార్క్ బ్లూ కలర్. ఇది కూడా లుక్ చాలా బాగుంటుందండి. దీని సైజ్ వచ్చేసి మనకి 2x2 ఉంటుందేమో, ఓకే అంతకు మించి ఉండదు. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ మేకింగ్ రా మెటీరియల్ కావాలంటే ఇలా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, లేదు మేకింగ్ చేసి ఇలా కావాలి అని నాకు పిక్ పెట్టి చేయమన్నా చేస్తాను, లేదు అంటే మీరు నేను కొన్ని మోడల్స్ చేసాక అప్పుడు అప్డేట్ అయితే చేస్తాను. ఏ లాకెట్కైనా సరే పేరప్ చేసుకోవచ్చు. ఈ వైట్ హ్యాంగింగ్స్ తీసేసి బ్లూ హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు, లేదా పింక్ కావాలంటే ఒక లాకెట్ తీసుకుని 3 దండలు చేసుకున్న లాకెట్ మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది, అంటే డిఫరెంట్గా కావాలనుకుంటే. ఓకేనా, థ్యాంక్ యూ. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.